హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాంక్స్లెట్ ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్లో దక్షిణ చైనా సముద్రం సౌత్ చైనా సీ గురించి డిస్కస్ చేద్దాం దక్షిణ చైనా సముద్రం అంతర్జాతీయంగా వార్తల్లో హాట్ టాపిక్గా మారినటువంటి ప్రాంతం చైనాకు దక్షిణంగా ఉన్న ఈ సముద్రం వైశాల్యం ముప్పై ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం గల ప్రాంతం ఆసియాలో ఆర్థికంగా రాజకీయంగా భౌగోళికంగా అత్యంత కీలకమైనటువంటి ప్రదేశంగా ఉంది అయితే ప్రస్తుతం ఈ సముద్రం అనేక వివాదాలకు నిలయంగా మారింది ఈ సముద్రంలో ఒకవైపు అమెరికా ఆస్ట్రేలియా జపాన్ల యొక్క యుద్ధ నౌకలు విమానాలతో పాటు మరోవైపు చైనా యుద్ధ నౌకలు విమానాల మోహరింపుతో మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్నటువంటి ఘర్షణ వాతావరణం ఈ సముద్రంలో ఏర్పడి ఉంది మరి ఎందుకు ఈ ప్రాంతం ఇంత సమస్యాత్మకంగా మారిందో ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేద్దాం దక్షిణ చైనా సముద్రం ఆగ్నేయ ఆసియాలో లొకేట్ ఉంది మ్యాప్లో చూస్తే ఇది ఆసియా ఖండము నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఆగ్నేయం అనేది సౌత్ ఈస్ట్ ఈ ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా సౌత్ చైనా సీ అని అంటాం జూమింగ్ చేసి చూద్దాం ఒకసారి ఈ దక్షిణ చైనా సముద్రాన్ని ఆనుకొని ఎనిమిది తీర ప్రాంత దేశాలు ఉన్నాయి చైనా వియత్నాం మలేషియా ఇండోనేషియా ఇది సింగపూర్ దీవులు బ్రూనే చిన్న దేశం ఇది ఇది కూడా అంత మలేషియా ఫిలిప్పీన్స్ అండ్ తైవాన్ ఈ దక్షిణ చైనా సముద్రము అనేక ద్వీపాలకు కొరల్ రీఫ్స్ పగడపు దివ్యలకు అటాల్స్ ఇసుక దిబ్బలు మొదలైన వాటితో కూడినటువంటి సముద్రం ఫ్రెండ్స్ మనకు ఈ దక్షిణ చైనా సముద్రానికి సంబంధించిన టాపిక్లో ముఖ్యమైనటువంటి కొన్ని సముద్ర పదజాలం సముద్రానికి చెందినటువంటి పదజాలం గురించి తెలుసుకుందాము ద్వీపము ఐలాండ్ అంటే చుట్టూ కూడా నీటితో ఆవరించబడి మధ్యలో భూభాగం ఉండేటువంటి ప్రదేశం ద్వీపకల్పం అంటే మూడు వైపులా నీరుండి ఒకవైపు భూభాగంని సరిహద్దుగా కలిగినటువంటి ప్రాంతం అనమాట మన భారత్ ఒక ద్వీపకల్పం పెనెన్సులాకి ఉదాహరణ కొరల్ రీఫ్స్ పగడపు దీవులు కొరల్ అనేది ఒక జీవి కాల్షియం కార్బోనేట్ను స్రవించడం ద్వారా గట్టి కవచం లాంటి పదార్థాలనేది తయారు చేస్తుంది మనము గవ్వలు ఆల్చిప్పల్ లాంటి విసుకలో చూస్తాం కదా ఇవన్నీ దానికి సంబంధించినవి కొరల్ రీఫ్ అనేది అనేక సంవత్సరాల పాటు ఒక చోట కేంద్రీకృతం అవ్వడం వల్ల ఏర్పడతాయి సముద్ర ఉపరితలం వరకు కూడా ఇవి వృద్ధి చెంది ఉంటాయి అన్నమాట అందుకే పైన మనకు సముద్ర ఉపరితలం పైన ఇవి ఒక దీవిలాగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవి అనేక రకాల సముద్ర జీవులకు నివాసంగా ఉపయోగపడుతుంటాయి అటాల్స్ బిత్తికలు అని అంటాం మనం తెలుగులో చుట్టూ నేల ఉండి అంటే రింగ్ లాగా ఉండేటువంటి కొరల్ రీఫ్స్ ఐలాండ్ లాంటి ప్రదేశాలను అటాల్స్ అని అంటాము అంటే చుట్టూ నేల ఉంటుంది మధ్యలో నీరు మరి చుట్టూ ఉన్నటువంటి భూభాగాన్ని ఆవరించి మళ్ళీ నీరు ఉంటుంది వీటిని అటాల్స్ అని అంటాం జలసందులు ఈ జలసంధులు అనగానే మనకు గుర్తు రావాల్సింది సందు అనగానే ఇరుకైనటువంటి దారి అని అర్థం అలాగే జలసందులు అని అంటే రెండు సముద్రాలను కలిపేటువంటి సన్నని ఇరుకైనటువంటి జల మార్గాన్ని జల సందులు అని అంటాం మనకు ఈ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి జలసందులు ఈ దక్షిణ చైనా సముద్రానికి ఉన్నాయి ఈ దక్షిణ చైనా సముద్ర తీర ప్రాంతాల్లో ఎనిమిది దేశాలు ఉన్నాయి ఇందాకే చెప్పుకున్నాం ఈ సముద్రానికి తూర్పు చైనా సముద్రంతో ఈ తైవాన్ ప్రాంతంలో ఉన్నటువంటి జలసంధి ద్వారా అదేవిధంగా ఫిలిప్పీన్స్ సముద్రంతో లూజోన్ అనేటువంటి జలసంధి ఇక్కడ బంగాళాఖాతంలో మలక్కా జలసంధితో ఈ సముద్రం అనుసంధానించబడింది ఈ సముద్రంలో ఉన్నటువంటి పారాసెల్ దీవులు స్ప్రాట్లీ దీవులు స్కార్బరోషోల్ పగడపు దీవులు చాలా ముఖ్యమైనటువంటివి గుర్తుంచుకోండి పారాసెల్ స్పాట్లీ స్కార్బరోషోల్ ఒకసారి మ్యాప్లో చూద్దాము ఈ తూర్పు చైనా సముద్రం ఇక్కడ ఉంటుంది దక్షిణ చైనా సముద్రము ఈ రెండింటినీ కలిపేటువంటి జలసంధి తైవాన్ జలసంధి తైవాన్ చైనా మధ్యలో ఉండేటువంటి ఈ జలసంధి ఇక ఫిలిప్పీన్ సముద్రము సౌత్ చైనా సీన్ కలిపే ఈ జలసంధి లూజోన్ జలసంధి ఇటు బంగాళాఖాతం హిందూ మహాసముద్రాన్ని సముద్రాన్ని సౌత్ చైనా సీతో కలిపేటువంటి చాలా ముఖ్యమైనటువంటి జలసంధిది మలక్కా జలసంధి మలేషియా ఇండోనేషియా మధ్య నుండి ఉంటుంది ఈ సముద్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన దీవులు పారాసిల్ దీవులు అని చెప్పుకున్నాం కదా ఇవి ఆరు దీవుల సమూహం ఇది ఇంకా స్ప్రాట్లీ దీవులు చాలా చిన్న చిన్న దీవులు ముప్పై ఆరు వరకు ఉంటాయి స్కార్బరోషోలు ఇవి పగడపు దీవులు ఇక్కడ ఉంటాయి ఈ దక్షిణ చైనా సముద్రం యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకుంటే ఈ సముద్రంలో జరుగుతున్నటువంటి వివాదాలను కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అత్యంత రద్దీగల జల మార్గాలలో దక్షిణ చైనా సముద్రం కూడా ఒకటి ప్రపంచంలో జరిగేటువంటి మొత్తం వాణిజ్యంలో ఒకటి బై మూడో వంతు అంటే దాదాపు మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్ల వాణిజ్యం ఈ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది ఈ సముద్రం ఇటు ఆగ్నేయాసియా చైనాలను అటు యూరప్ ఆఫ్రికా దేశాలతో కలిపేటువంటి ప్రాంతం మరోవైపు ఆసియాను ఆస్ట్రేలియాతో కలిపేటువంటి ముఖ్యమైన ప్రాంతం కూడా ఇదే అదేవిధంగా ఖండం యొక్క మొత్తం వాణిజ్యంలో ఎనభై శాతం ఈ ప్రాంతం ద్వారానే జరుగుతుంది అంటే దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం సాధించిన దేశాలు మొత్తం ఆసియా ఖండ వాణిజ్యాన్ని కూడా శాసించవచ్చు అనమాట ఇక ఈ ప్రాంతంలో దొరికేటువంటి మత్స్య సంపద ప్రపంచంలో పది శాతం వాటాను కలిగి ఉంది తీర ప్రాంత ప్రజల ఆహార భద్రతను ఇది తీరుస్తోంది చైనా తప్పిస్తే ఈ ప్రాంతంలో అంటే ఏడు దేశాల జనాభా దాదాపు అరవై ఏడు కోట్లు ఉంటుంది చైనా కూడా కలుపుకుంటే రెండు వందల కోట్ల జనాభా అంటే మంచి మార్కెట్ అవకాశాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట ఒక అంచనా ప్రకారము పదకొండు నుండి ఇరవై రెండు బిలియన్ బ్యారల్ల చమురు మరియు నూట తొంభై నుండి రెండు వందల తొంభై ట్రిలియన్ క్యూబిక్ అడుగుల సహజవాయు నిక్షేపాలు ఈ సముద్ర గర్భంలో ఉన్నట్లు అంచనా వేశారు అదేవిధంగా ఐరన్ మెగ్నీషియము కాపరు నికెళ్ళు కోబాల్ట్ వంటి ఖనిజాలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి ఇక భారత్ విషయానికి వస్తే అనేక రకాలుగా భారత్కు ఈ సముద్ర ప్రాంతం కీలకమైనది ఆర్థికంగా భౌగోళికంగా భద్రత విదేశాంగ విధానాల పరంగా చూస్తే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం ఇది భారత్ తన ప్రపంచ వాణిజ్యంలో ఒకటి బై రెండో వంతు దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఈ ప్రాంతం ద్వారానే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఉంది ఈ ఆగ్నేయాసియా దేశాలతో వంద బిలియన్ డాలర్ల వాణిజ్యం సంవత్సరానికి జరుగుతూ ఉంటుంది ఈ ఏషియన్ కంట్రీస్ చూస్తే మనము మయన్మార్ థాయిలాండ్ కంబోడియా సింగపూర్ ఇండోనేషియా మలేషియా లావోస్ వియత్నాం బ్రూనై ఫిలిప్పైన్ ఈ పది దేశాలతో కూడినటువంటి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏషియన్ అంటాము వీటితో మనకు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందనమాట వంద బిలియన్ డాలర్ల వర్తక వాణిజ్యం సాలీనా జరుగుతూ ఉంటుంది ఇక మన నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో మన అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తెచ్చినటువంటి లుక్ పాలసీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మోడీ గారు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఈస్ట్ పాలసీలు ఏషియన్ కంట్రీసు అదేవిధంగా ఏషియా పసిఫిక్ రీజియన్లో మన వర్తక వాణిజ్యాలు మార్కెట్ అవకాశాలను కూడా బాగా విస్తరింపజేశాయి ఈ దేశాలతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి ఈ విధంగా చూస్తే మనకు ఈ దక్షిణ చైనా సముద్రం చాలా చాలా అవసరం మన ఓఎన్జిసి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ విభాగము వియత్నాంలో చమురు సహజవాయు వెలికితీత ఒప్పందం కుదుర్చుకొని పనిచేస్తూ ఉందన్నమాట మన దేశ భద్రతా పరంగా చూస్తే కూడా ఈ చైనా సముద్ర మార్గం గుండా భారత్తో యుద్ధంగానే చేసేటువంటి పరిస్థితి వస్తే ఈ దక్షిణ చైనా నుండే రావాల్సి ఉంటుంది ఈ దక్షిణ చైనా సముద్రం నుండే రావాల్సి ఉంటుంది అనమాట మన అండమాన్ దీవుల వరకు కూడా సులభంగా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల భారత్కు చాలా ప్రమాదకర పరిస్థితులు ఈ దక్షిణ చైనా సముద్రంగాని చైనా చేతుల్లోకి వెళ్తే ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద భారత్కు భౌతికంగా మొత్తం మీద భారత్కు భౌగోళికంగా భద్రతాపరంగా రాజకీయ ఆర్థిక కారణాల దృష్ట్యా దక్షిణ చైనా సముద్రము చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఈ దక్షిణ చైనా సముద్రంలోని వివాదాలు చూద్దాం చైనాలో విప్లవం అనంతరం ఏర్పడినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో లెవన్ డాష్ లైన్ను ప్రకటించింది దక్షిణ చైనా సముద్రంలో ఉన్నటువంటి పదకొండు ప్రాంతాలను కలుపుకొని తన దేశ సరిహద్దు ఇంతవరకు ఉన్నదని చెప్పి అన్నదన్నమాట అయితే ఈ లెవెన్ డ్యాష్ లైన్ ప్రస్తుతం నైన్ డ్యాష్ లైన్గా మార్చుకుంది ఈ దక్షిణ చైనా తీరం నుండి రెండు వేల కిలోమీటర్ల వరకు ఉండేటువంటి నైన్ డ్యాష్ లైన్లోనేటువంటి అన్ని తీవులు ప్రాంతాలు ఇవన్నీ ఇక్కడి వరకు కూడా తన దేశంలో అంతర్భాగమైనని వాదిస్తుంది దాదాపు దక్షిణ చైనా సముద్రంలో ఎనభై శాతము ఈ నైన్ డ్యాష్ లైన్ పరిధిలోకే వస్తుందన్నమాట అయితే ఈ నైన్ డ్యాష్ లైన్ వలన ఈ సముద్ర తీరంలోని అన్ని దేశాల ఈఈజెడ్లు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు రెండు వేల నాటికల్ మైండ్ల వరకు ఉంటాయి ఈ జలాలను ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అని అంటాం అన్ని దేశాల యొక్క ఈ జలాలను అన్ని వాటి పరిధిని అన్నిటిని ఉల్లంఘిస్తూ ఈ నైన్ డ్యాష్ లైన్ ఉంది ఈ ఈఈజెడ్ అనేది అంతర్జాతీయ సముద్ర చట్టంలోని ఒక అంశం దీని ద్వారా ఒక సముద్ర తీర దేశ సార్వభౌమ అధికారం అనేది రెండు వందల నాటికల్ మైళ్ళ వరకు తీర ప్రాంతం నుండి రెండు వందల నాటికల్ మైళ్ళ వరకు ఈ జలాలలో ఉంటుందన్నమాట వేరే దేశ అధికారం ఈ జలాలపై ఉండదు అయితే ఇక్కడ చైనా తొమ్మిది డ్యాష్ లైన్ వల్ల వియత్నాం ఈఈజెడ్లో ఇదంతా మలేషియా ఈఎ ఇటు బ్రూనై జలాల్లోకి ఫిలప్పైన్ తైవాన్ ఇలా అన్ని దేశాల యొక్క ఈజెడ్లను ఉల్లంఘిస్తూ ఉంది ఇలా చైనా తాను క్లెయిమ్ చేసినటువంటి ఈ ప్రాంతంలోని భూభాగాలను వరుసగా ఆక్రమించడం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పారాసెల్ దీవులు ఆరు దీవులు ఉంటాయి ఇందులో అంతవరకు ఇవి వియత్నాం ఆధీనంలో ఉండేవి వీటిని ఆక్రమించింది పంతొమ్మిది వందల నాలుగులో ఈ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్ప్రాట్లీ దీవులు ముప్పై ఆరు దీవుల సమూహం ఇది ఇందులో ఉండేటువంటి ఆరు ప్రాంతాలను ఆక్రమించుకొని ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి మరో మిర్చి ఫ్రీఫ్ అనే భూభాగాన్ని కూడా తర్వాతి కాలంలో తన ఆధీనంలోకి తీసుకుందనమాట ఇక్కడ ఈ స్పాట్లీ దీవులలో ఫిలిప్పీన్స్ ఇటు మలేషియా వియత్నాం బ్రూనైలతో కూడా చైనా వివాదాలు కొనసాగుతున్నాయి ఇక రెండు వేల పన్నెండులో ఫిలిప్పీన్స్కు చెందినటువంటి స్కార్బరోషోల్ ఈ దీవులను ఆక్రమించుకొని అక్కడ డ్రిల్లింగ్ పనులు ప్రారంభించింది దీంతో ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ న్యాయస్థానానికి ఆశ్రయించింది అనమాట రెండు వేల పదహారులో ఈ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిస్తే తీర్పునిస్తేమైనదంటే ఈ నైన్ డ్యాష్ లైన్ అనేటువంటిది చైనా చెప్పినట్లు తన భూభాగంగా పేర్కొన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా ఈ చైనాను రుజువు చేయలేకపోయింది సముద్ర చట్టాన్ని అనుసరించి ఈ స్కార్బరో షోల్ దీవులపై ఫిలిప్పీన్స్కు సార్వభౌమాధికారం ఉంటుందని కాబట్టి చైనా వాటిని ఈ ఫిలిప్పీన్స్కి అప్పగించాలని చెప్పి అన్నది రెండు వేల పదహారులో తీర్పునిచ్చిందనమాట కానీ చైనా ఈ తీర్పును అంగీకరించని సముద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తూ వచ్చింది ఇలా చైనా ఆక్రమించినటువంటి దీవులను ఈ పగడపు దీవులు ఈ బిత్తికలను అన్నింటినీ కూడా పటిష్టపరిచి సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడము కృత్రిమ దీవులను నిర్మించడము ఇంతవరకు జనావాసాలు లేనటువంటి దీవుల్లో కూడా జనాలను తరలించడం మొదలుపెట్టింది అదేవిధంగా చమురు సహజవాయుల వెలికితీతను కూడా ప్రారంభించింది ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తే ఫెయిరీ క్రాస్ రీఫ్ అనేది రెండు వేల పద్నాలుగు ముందు ఇట్లుంటే తర్వాత కాలంలో ఈ విధంగా మార్చేశారు పూర్తిగా నౌకల ఆగే విధంగా తర్వాత ప్రజలు నివసించే విధంగా అనేక సైనిక స్థావరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అట్లా ఇవి గ్యారన్ రీఫ్స్ ఒక ఆర్టిఫిషియల్ ఒక కృత్రిమ దీవినే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మనం సూబీ రీఫ్ ఈ విధంగా ఆక్రమించినటువంటి భూభాగాల్లో తన ఆధిపత్యాన్ని చైనా సంపాదించడం మొదలుపెట్టింది చైనా ఉల్లంఘించింది అని చెప్పబడుతున్నటువంటి సముద్ర చట్టం గురించి వివరంగా తెలుసుకుందాం లా ఆఫ్ ద సీ లా ఆఫ్ ద సి సముద్ర చట్టం దీనినే అన్క్లాస్ త్రీ అని కూడా అంటారు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ సముద్ర చట్టాల కోసం ఐక్యరాజ్య సమితి యొక్క సమావేశం అనమాట ఈ సముద్రాలపై జరుగుతున్నటువంటి అనేక వివాదాల పరిష్కారం కోసం చట్టం తేవడానికి యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసినటువంటి సమావేశాల్లో మూడవ సమావేశంలో ఈ చట్టం తయారు చేయబడింది అందువలనే అన్క్లాస్ త్రీ అని అంటాం ఈ చట్టము పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పది నుండి అమల్లోకి వచ్చింది దీనినే సముద్రాలపై ఒప్పందము ట్రీటీ అని కన్వెన్షన్ అందల అని రకరకాల పేరుతో పిలుస్తుంటారు ఈ చట్టం ముఖ్యంగా భూమి మీద ఉన్నటువంటి అన్ని సముద్రాలు మహాసముద్రాలను ఐదు మండలాలుగా విభజిస్తుంది ఈ ఐదు జల మండలాల్లో కూడా అన్ని దేశాల హక్కులు బాధ్యతలపై తగిన మార్గదర్శకత్వాన్ని ఈ చట్టం ఇస్తుంది అన్నమాట మొత్తం మీద చూస్తే సముద్ర పాలనకు సంబంధించినటువంటి వెన్నుముక లాంటి చట్టము ఇది ఈ లా ఆఫ్ ద సీ విభజించినటువంటి ఐదు ప్రధాన మండలాలు ఏంటంటే అంతర్గత జలాలు ఇంటర్నల్ వాటర్స్ ప్రాదేశిక జలాలు టెరిటోరియల్ వాటర్స్ కాంటీజియస్ జోన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ప్రత్యేక ఆర్థిక జోన్ అనమాట ఇది అధిక సముద్రాలు హై సీస్ అని మొత్తం ఈ ఐదు రకాలుగా ఈ సముద్ర జలాలను ఈ చట్టం విభజిస్తుంది అనమాట ఈ ఐదు జల మండలాలలో ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఈ ఐదు జలమండలాలు ఈ విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ విభజనకు ఆధారమైనది ఈ ఆధార రేఖ బేస్ లైన్ లోవర్ వాటర్ లైన్ అలాంగ్ ద కోస్ట్ అంటాం ఇదేంటంటే సముద్రం యొక్క పోటుపాట్లకు సంబంధించినటువంటి అంశం ఇది తీర ప్రాంతంలో తరంగాలు చాలా మటుకు ముందుకు వెనక్కు కదులుతూ ఉంటాయి ఎగ్జాంపుల్ పౌర్ణమి ఈ అమావాస్య రోజుల్లో ఈ ముందుకు వెనక్కి కదలడం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సమయాల్లో సముద్రాలు తీర ప్రాంతాల్లో చాలా ముందుకు వస్తాయి కొన్ని కాలాల్లో అవి తిరిగి వెనక్కి వెళ్తూ ఉంటాయి ఇట్లా ఈ బేస్ లైన్ అనేది ఏంటంటే తీరం నుండి సముద్ర జలాలు వెనక్కి వెళ్ళినటువంటి లాస్ట్ పాయింట్ అనమాట ఎగ్జాంపుల్ ఒక సముద్రానికి సంబంధించిన ఈ ఈ పిక్చర్లో చూస్తే హై వాటర్ లైన్ చూడండి ఇక్కడ ముందుకొచ్చినటువంటి సముద్రం చూడొచ్చు దీన్ని హై వాటర్ లైన్ అని అంటాము ఇక ఈ పైననేమో వెనక్కి వెళ్ళిన సముద్ర జలాలు చూడవచ్చు లోవర్ వాటర్ లైన్ అనమాట ఇది ఈ లోవర్ వాటర్ లైన్నే ఆధార రేఖ బేస్ లైన్ అంటాం మనం ఈ పిక్చర్లో చూస్తే ఇది ఈ లైన్ ఆధార రేఖ అనమాట ల్యాండ్కు తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి దీవులను కూడా ఈ బేస్ లైన్ గుర్తిస్తుంది అనమాట అంటే బేస్ లైన్ లోపలికే ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి దీవులను కూడా కలపబడతాయి అనమాట ఈ బేస్ లైన్కి లోపల ఉన్నటువంటి జలాలను ఇన్లాండ్ వాటర్స్ అంతర్గత జలాలను అంటాం ఈ అంతర్గత ఏంటంటే బేస్ లైన్ ఏదైతే ఆధార రేఖ ఉందో ఆధార రేఖకు ఇటువైపు భూభాగం భూతలం ఉన్నటువంటి వైపు ఉండేటువంటి జలాలనే అంతర్గత జలాలని అంటాం అంటే నదులొచ్చి కలిసేటువంటి చోటు ఉంటుంది సముద్రంలో కలిసేటువంటి చోటు ఉంటుంది అక్కడ ఏర్పడేటువంటి సరస్సులు అఖాతాలు ఇవన్నీ కూడా ఈ అంతర్గత జలాల్లో భాగంగానే ఉంటాయి అయితే ఈ అంతర్గత జలాలపై ఆ తీరప్రాంత దేశము పూర్తి సార్వభౌమత్వాన్ని కలిగి ఉంటుంది ఈ అంతర్గత జలాలలోకి ఇన్నోసెంట్ ప్యాసేజ్ అలో ఉండదు మెయిన్ పాయింట్ ఇది ఇన్నోసెంట్ ప్యాసేజ్ ఇదేంటంటే తెలియని తనంతో కూడినటువంటి ప్రవేశం ఈ ఇన్నోసెంట్ ప్యాసేజ్ అంటే వివరంగా తెలుసుకుందాం ఈ ఇన్నోసెంట్ ప్యాసేజ్ అంటే చేపలు పట్టకుండా ఉండడం జలాలు కలుషితం చేయకుండా ఉండడం గూఢచర్యం స్పైయింగ్ అలాంటివి ఏవి చేయొద్దు సైనిక ఆయుధాలు కలిగి ఉండటం వ్యక్తులైనా సరే ఆయుధాలు కలిగి ఉండటం పరిశోధించడం ఇలాంటివేవి చేయొద్దు సార్వభౌమాధికారానికి భద్రతకు వ్యతిరేక కార్యకలాపాలు ఏవైనా సరే వాటిని చేయకుండా ఉండడాన్ని ఇన్నోసెంట్ ప్యాసేజ్ అంటాం ఇవన్నీ చేయకుండా ఉంటూ సముద్ర జలాల్లోకి ప్రవేశించినప్పుడు దాన్ని ఇన్నోసెంట్ ప్యాసేజ్ అని అంటాం అయితే ఈ అంతర్గత జిల్లాలలో ఈ ఇన్నోసెంట్ ప్యాసేజ్ కూడా అనుమతి లేవు వాళ్ళు చేపలు పట్టకుండా ఉన్నా జలాలు కలుషితం చేయకుండా ఉన్నా స్పైయింగ్ చేయకుండా ఉన్నా ఎటువంటి రీసెర్చ్ కమ్యూనికేషన్ సిస్టమ్ వాడకుండా ఉంటూ సైనిక నౌకలు ఇవన్నీ ఏవి కాకున్నా సరే వాళ్లకు ఈ అంతర్గత జిల్లాల్లోకి ప్రవేశం అనేది ఉండనే ఉండదు ప్రాదేశిక సముద్రాలు టెరిటోరియల్ సి ఇది ఈ సముద్ర చట్టంలో చెప్పబడినటువంటి రెండవ జలమండలి బేస్ లైన్ నుండి మొదలుపెట్టి పన్నెండు నాటికల్ మైళ్ళ వరకు ఉండేటువంటి జలాలన్నమాటివి తీర ప్రాంత దేశాలకు ఈ ప్రాదేశిక సముద్రంపై పూర్తి సార్వభౌమాధికారము అధికార పరిధి అన్ని రకాల చట్టాలను ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి అవకాశము ఈ తీర ప్రాంత దేశాలకు ఉంటుంది అదేవిధంగా సముద్ర గర్భంలో కూడా గగనతనంలో కూడా పూర్తి అధికారం వారిదే ఉంటుంది ఇక ఇన్నోసెంట్ ప్యాసేజ్ ఇందాక అంతర్గత జిల్లాల్లోకి ఇన్నోసెంట్ ప్యాసేజ్ అయినప్పటికీ అంటే చేపలు పట్టకుండా ఉన్నా ఆయుధాలు లేకుండా ఉన్నా అదా అటువంటిదన్నీ ఒక లిస్ట్ చెప్పుకున్నాం కదా అదంతా ఇన్నోసెంట్ ప్యాసేజ్ అన్నాం అలాంటి ఇన్నోసెంట్ ప్యాసేజ్కు ఇక్కడ అవకాశాలు ఉంటాయి అంతర్గత జిల్లాల్లో ఉండవు కానీ ఇక్కడ ఈ ప్రాదేశిక సముద్రంలో మాత్రం ఉంటాయి నాటికల్ మైల్ అంటే ఏందో ఒకసారి నేను చెప్తాను చూడండి ఒక నాటికల్ మైలు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలోమీటర్స్కి సమానం అయితే ఈ నాటికల్ మైల్ అనేది నేలపై కొలిచే మైల్కి సమానం కాదు ఒక నాటికల్ మైలు వన్ పాయింట్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ ల్యాండ్ మైల్కి సమానం అంటే నాటికల్ మైలే ఎక్కువ అనమాట అయితే ఈ నాటికల్ మైల్ అనేది భూమి యొక్క చుట్టుకొలతకు సంబంధించినటువంటి అంశం భూమిని చుట్టూ మూడు వందల అరవై డిగ్రీల రేఖాంశాలుగా మనం విభజించుకున్నాం ఒక్కో రేఖాంశం విలువ అరవై నిమిషాలుగా మళ్ళీ తిరిగి విభజించవచ్చు ఒక్కో నిమిషాన్నే మనం ఒక నాటికల్ మైల్గా చెప్తాం అంటే ఒక నిమిషం అంటే ఒక నాటికల్ మైల్ ఇది మూడు వందల అరవై డిగ్రీలకు విభజిస్తే మొత్తము ఇరవై ఒక్క వేల ఆరు వందల నిమిషాలు మూడు వందల అరవై ఇంటూ అరవై చేస్తే మనకు ఎన్ని నిమిషాలు ఈ డిగ్రీలను నిమిషాల్లో కన్వర్ట్ చేస్తే ఇంత వస్తుంది అయితే ఒక్కో నిమిషము ఒక నాటికల్ మైల్ ఎంత అని చెప్పుకున్నాం వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలోమీటర్స్ అనుకున్నాం కదా ఇలా ఇరవై ఒక్క వేల ఆరు వందల నిమిషాలు ఇంటూ ఇది చేసుకుంటే మనకు నలభై వేల కిలోమీటర్లు వస్తుంది ఇదే భూమి చుట్టుకొలత అంటే ఒక నాటికల్ మైల్ అనేది రేఖాంశాలతో అనుసంధానించబడుతుంది అంటే సముద్ర ప్రయాణం అంతా కూడా రేఖాంశాలకు సంబంధించిన అంశము నాటికల్ మైల్ అనమాట ఇక అంతర్గత జిల్లాలు చూసినాము ప్రాదేశిక జిల్లాలు చూసినాం నెక్స్ట్ కాంటిజియస్ జోన్ కాంటిజియస్ జోను ఆధార రేఖ నుండి ఇరవై నాలుగు నాటికల్ మైళ్ళ వరకు ఉండేటువంటి జలమండలం ఇది మూడవ జలమండలం మనం డిస్కస్ చేస్తుంది ఈ ప్రాంతంపై కూడా ఈ తీర ప్రాంత దేశానికి పూర్తి అధికారం ఉంటుంది అయితే ఇక్కడ నాలుగు రకాల చట్టాలు ముఖ్యంగా కస్టమ్స్ ఇమిగ్రేషను పొల్యూషన్కు సంబంధించినటువంటి చట్టాలను అమలు చేసుకోవచ్చు వాటికి పన్నులు వసూలు చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే ఆ చట్టాలను వారిని శిక్షించే అవకాశం కూడా ఈ తీర ప్రాంత దేశానికి ఉంటుంది ఈ సముద్ర చట్టంలోని నాలుగవ జోను ముఖ్యమైనటువంటి జోను ఈఈడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ప్రత్యేకమైన ఆర్థిక మండలి అనమాట మనము దక్షిణ చైనా సముద్రంలో చైనా ఉల్లంఘిస్తుంది అని చెప్పిన ఈ జోను ఈఈ జెడ్ అనమాట బేస్ లైన్ నుండి రెండు వందల నాటికల్ మైల్ వరకు విస్తరించినటువంటి జలాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి ఈ జలాలపై తీర ప్రాంత దేశానికే పూర్తి అధికారం ఉంటుంది సహజ వనరులు అదేవిధంగా సముద్ర గర్భంలో ఉండేటువంటి పదార్థాల కోసం అన్వేషణ పరిశోధన ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఈ సముద్ర గర్భంలో దొరికేటువంటి చమురు సహజవాయుల వెలికితీత ఖనిజాల వెలికితీత ఇటువంటివన్నీ కూడా ఈ తీర ప్రాంత దేశానికి అధికారం ఉంటుంది ఈ సముద్ర గర్భంలో ఉండేటువంటి జీవజాలాల పరిరక్షణ చేపలు పట్టడం మత్స్య సంపదపై కూడా అధికారం ఈ దేశానికే ఉంటుంది శక్తి పవన శక్తి తరంగాలను ఉపయోగించుకునేటువంటి శక్తి సముద్ర గర్భం నుండి ఉష్ణ శక్తిని ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేసేటువంటి ప్లాంట్లన్నీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఈ దేశాలకు ఉంటుంది అయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇన్నోసెంట్ ప్యాసేజ్ని దాటి కూడా విదేశీ నౌకలు ప్రయాణించే అవకాశం ఉంటుంది కొన్ని రకాల మినహాయింపులు ఉంటాయి అన్నమాట విదేశాలకు సముద్ర అంతర్గర్భంలో ఈ కేబుల్స్ పైప్స్ లాంటివి ఏర్పాటు చేసుకునే అవకాశం ఈ జోన్లో ఉంటుంది నెక్స్ట్ ఈ లా ఆఫ్ ద సీ సంబంధించినటువంటి చివరి జోన్ ఐదవ జోన్ అయినటువంటి అధిక సముద్రాలు హై సీస్ జోన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటిన తర్వాత ఉన్నటువంటి జలాలను అధిక సముద్రాలు అంటాం అంటే రెండు వందల నాటికల్ మైల్స్ దాటిన తర్వాత ఉండేటువంటి సముద్రాలు ఇవి ఏ దేశమైనా వాడుకోవచ్చు ఈ జలాలకు సంబంధించినటువంటి మత్స్య సంపద పైన లోపల ఉండేటువంటి భూగర్భంలో ఉండేటువంటి చమురు సహజ వాయువు నిక్షేపాలు ఖనిజాలు వీటన్నిటిపైన అన్వేషణ చేసుకోవచ్చు ఏదైతే దేశాలు వాటిని అన్ అన్వేషించి కనుక్కుంటాయో ఆయా దేశాలు వాటిని ఉపయోగించుకునేటువంటి వీలు ఉంటుంది అనమాట ఇక రవాణా మొదల అంశాలు ఏవైతే విదేశీ నౌకలు ఏమైనా ఉన్నాయో ఈ తీర ప్రాంత దేశాలతో ఎటువంటి సంబంధాలు అవసరం లేదు ఏ విధంగానైనా వెళ్ళొచ్చు కామన్ హెరిటేజ్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ మొత్తము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం ఇది ఉపయోగపడాలి అని అన్నారు ఒకసారి ఈ జోన్స్ని మనము ఆ సైడ్ వ్యూలో ఒకసారి చూద్దాము బేస్ లైను టెరిటోరియల్ వాటర్స్ కాంటీజియస్ జోను ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోను హైసీస్ ఇందులో మనము ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది బేస్ లైన్ నుండి తీసుకున్నాం రెండు వందల నాటికల్ మైల్స్ అయితే ఈ జోన్ని మరింత ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎట్లా అంటే కండ తీరపు అంచంటం కాంటినెంటల్ షెల్ఫ్ ఇది ఒక సముద్ర తీరపు ఉన్నటువంటి దేశం యొక్క ఎక్స్టెన్షన్ అనమాట ఇది సముద్రాల్లోకి చెందినటువంటి తీర భాగం సముద్రాల్లోకి లోపలికి వెళ్ళినటువంటి తీర భాగంగా దీని చెప్పొచ్చు ఇది ఎక్కువ లోతు ఏముండదు వాల్ తక్కువ ఉంటుంది నిర్మాణపరంగా చూస్తే కూడా ఖండాలకు సంబంధించిన పోలికలే దీనికి కూడా కనిపిస్తాయి ఇలాంటి కాంటినెంటల్ షెల్ఫ్ ఎక్కువ ప్రాంతానికి విస్తరించి ఉంటే అంటే మరింత ఈ రెండు వందల నాటికల్ మైల్స్ దాటి కూడా ఈ కాంటినెంటల్ షెల్ఫ్ అనేది ఉంటే ఆ దేశము ఈ నాటికల్ మైల్స్ ఏదైతే రెండు వందల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని కూడా విస్తరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ లా ఆఫ్ ద సీ ద్వారా మూడు ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయబడ్డాయి ఎల్ఓఎస్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ ఇది సముద్ర చట్టం అమలులో వివిధ దేశాల మధ్య వివాదాలు ఏవైనా ఏర్పడితే తీర్పులు ఇచ్చేటువంటి న్యాయస్థానం లాంటిదన్నమాట ఇక రెండవది ఐఎస్బిఐ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఈ ఐదవ జోన్ ఇందాక చెప్పుకున్నట్టు హైసీస్ జోన్ ఏదైతే అధిక సముద్ర మండలం ఉందో ఇక్కడ ఉండేటువంటి సముద్ర సహజ వనరుల పైన ఇక్కడ చమురు సహజ వాయువు ఖనిజాల వెలికితీత అన్వేషణ పరిశోధన వీటన్నిటికీ అన్ని దేశాలకు అవకాశం ఉంటుంది అయితే వారు ఏం చేయాలంటే ఈ సీ బెడ్ అథారిటీ ద్వారా అనుమతి తీసుకొని ఆ ప్రదేశంలో ఫలానా ఖనిజాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ భారత్ అన్వేషించి కనుక్కున్నది అనుకోండి భారత్ ఈ సీ బెడ్ అథారిటీ ద్వారా అనుమతి పొంది అక్కడ వెలికితీత పనులను ప్రారంభించుకోవచ్చు అనమాట అట్లా ఇక మూడవ ఇన్స్టిట్యూట్ సిఎల్సిఎస్ కమిషన్ ఆన్ ద లిమిట్స్ ఆఫ్ ద కాంటినెంటల్ షెల్ఫ్ ఇందాక చెప్పుకున్నటువంటి కండతీర పంచు ఉందో ఇది ఈఈ జెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ విస్తరించడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దేశ కాంటినెంటల్ షెల్ఫ్ ఎక్కువగా ఉందని చెప్పి కమిషన్కు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ కమిషన్ సభ్యులు వచ్చి పరిశీలించి నిజమే అయితే ఈఈజెడ్ను రెండు వందల నాటికల్ మైల్స్ ఏదైతే ఉందో దీనిని మ్యాక్సిమం మూడు వందల యాభై నాటికల్ మైల్స్ వరకు కూడా విస్తరించే అవకాశం ఈ కమిషన్ ద్వారా ఉంటుందన్నమాట ఇట్లా మనము ఈ సముద్ర చట్టానికి సంబంధించిన అంశాలను చూసాము ఇక చివరిగా ఈ దక్షిణ చైనా సముద్రంలో ఈ ఘర్షణ వాతావరణం భారత్కు ఏ విధంగా ఉపయోగపడదు ఈ ప్రాంతంలో భారత్ శాంతిని కోరుకుంటుందని అదే సమయంలో అంతర్జాతీయ సముద్ర చట్టాలను అన్ని దేశాలు గౌరవించాలని కూడా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి ప్రకటనలు కూడా ఇస్తున్నారు సో చూడాలి ఈ సముద్రం యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఓవరాల్గా దక్షిణ చైనా సముద్రం యొక్క లొకేషన్ చూసాము ఆ సముద్రం ఇంపార్టెన్స్ అదే సమయంలో భారత్కు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ అంశాలన్నీ చూసాం ఆ తర్వాత ఈ సముద్రం చుట్టూ ఉన్నటువంటి వివాదాలు దానిలో వచ్చినటువంటి సముద్ర చట్టం వీటిపైన వివరంగా మనం తెలుసుకున్నాం ఇది ఈరోజు టాపిక్ నెక్స్ట్ క్లాస్లో మరో టాపిక్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్